ఇచ్చిన మూడు మేనిఫెస్టోలని ఆయన ఎక్కడ అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టోలు అంటే ఆయనకి చిత్తు కాగితంతో సమానం. ఆయన మేనిఫెస్టో ఆయన వెబ్సైట్ లోంచి తీసి పడేసిన వ్యక్తి అలాంటి వాడు ఈరోజు ఇచ్చాడు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఇది మినీనే ఇంకొకటి వస్తుంది అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే దాంట్లో అందరికీ కూడా విల్లాలు ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, ప్రతి ఇంటికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను, ఇట్లాంటివైనా చెప్పేస్తాడు. ఎందుకంటే చేయడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే చేస్తారు, చేయగలిగినవే చెబుతారు కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా 98.5% చేయగలిగినవే చెప్పారు, చేసి చూపించారు. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఏం చేశాడు, రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉందని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడే తప్ప ఎక్కడైనా ఆయన అప్పులు చేయటం మానేశాడా? ఆ అప్పులు చేసిన డబ్బులు ఏమైనాయో లెక్కలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేసేస్తున్నాడు, అందరికీ ఫ్రీగా పంచిపెట్టేస్తున్నాడు, ఏపీని శ్రీలంక చేస్తున్నాడు అన్న వ్యక్తి మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, దానికి అతి లేదు గతి లేదు. కానీ ఈ 4 ఏళ్లకి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు చాలా తక్కువ. దాన్ని కూడా 100% ప్రజలకే సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో ఇచ్చారు అనటానికి ప్రతీదీ కూడా పారదర్శకంగా ఉంది. సో ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు కేవలం బురద జల్లి పక్కన వాళ్ళని ఎలాగైనా తొక్కేసి తన పచ్చ ఛానల్తో అధికారంలోకి రావాలనుకుంటాడు తప్ప ప్రజల మనసును గెలుచుకొని ప్రజలకి మంచి చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన ఎప్పుడూ కూడా లేదనేది అందరూ తెలుసుకున్న విషయం. అండ్ ఈరోజు క్లియర్ కట్గా మరొకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, హైకోర్టులో ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఆయన సిబిఐకి విచారణకి సహకరిస్తున్నా కూడా ఏ విధంగా సిబిఐకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సిబిఐ ద్వారా అవినాష్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి మేడంని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. అలాగే తమ పచ్చ ఛానళ్లలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేశారో